జరుగుతూ ఉన్నాయి. దీంట్లో ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడం, భాగస్వాములు చేయడం, అదేవిధంగా ప్రజాప్రతినిధులను బాగు చేస్తే ఇంకా బాగుంటుందని ఎమ్మెల్యే సార్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిలిచినందువల్ల ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవ్వడానికి కారణమైంది. అదేవిధంగా విద్యార్థులు, విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఇళ్లలోకి వెళ్ళినప్పుడు ఈ విద్యార్థులందరూ కూడా వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ చెప్పడం, వద్దు వాడద్దు కాటన్ వాడండి, ప్లాస్టిక్ నిషేధించండి అని చెప్పి ఇక్కడ పిల్లలు ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా చేస్తే కొంతవరకు ఎంతో కొంత మార్పు వస్తుంది. మనం రాబోయే తరానికి మంచి వాతావరణాన్ని ఇవ్వాలంటే ఇప్పటి నుంచే మనం కంకణం కట్టుకొని ప్లాస్టిక్ నిషేధిస్తే తప్ప రాబోయే తరానికి మనం మంచి మెసేజ్ని, మంచి ఆరోగ్యాన్ని, మంచి వాతావరణాన్ని ఇవ్వలేము. అందువల్ల ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ముందు తరాలకి ఉపయోగపడే విధంగా ప్రవర్తిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు.